హే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 31వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందాం. రాస పంచక 5 అధ్యాయాలు, 29 నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి రాస పంచకలో మధ్యలో అధ్యాయం 31, అది మనకి గోపికల విరహ గీతాలు అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. సో ఇప్పటి వరకు కూడా రాస పంచకలో 29, 30వ అధ్యాయం మనం చూసాము. ఓకే, 29, 30వ అధ్యాయంలో మనం చూసింది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు రాసలీలలు చేశారు. సో అయితే ఈ రాసలీలలో గోపికలకు కొంచెం గర్వం రావడంతో కృష్ణుడు వాళ్ళ నుంచి అక్కడి నుంచి మాయమైపోయారు. తర్వాత గోపికలందరిలో ఉత్తమ గోపిక అయినటువంటి రాధారాణితోటి తను ఏకాంతంగా ఉండడం అనేటువంటి జరిగింది. ఆ ఏకాంత సమయంలో కూడా రాధారాణిలో కూడా కలిగినటువంటి కొద్దిపాటి గర్వం ఏదైతే ఉందో దానివల్ల రాధారాణి నుంచి కూడా దూరం అయిపోయారు. ఈ గోపికలందరూ కూడా పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళలాగా వెతుకుతూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడి గురించి. అడవి మొత్తం, అక్కడ కనిపించేటువంటి చెట్టుని, పుట్టని, భూమిని అన్నిటినీ అడుగుతూ వాళ్ళు కృష్ణుడి గురించి తిరుగుతూ ఉన్నారు. చివరికి ఆయన కాలు అచ్చుల ద్వారా శ్రీకృష్ణుడు ఎటు వెళ్ళారో తెలుసుకోగలిగారు. ఆ కాలు అచ్చులను ఫాలో అవుతూ వెళ్తే ఒంటరిగా రాధారాణి కూర్చొని బాధపడుతూ ఉంది. సో రాధారాణి పరిస్థితి కూడా గోపికల పరిస్థితిలానే ఉంది. సో రాధారాణిని కూడా వదిలేసి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళడంతో ఇప్పుడు రాధారాణి, అక్కడ ఉన్న గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి పట్ల విరహంలో ఉన్నారు. ఇలా విరహంలో ఉండి శ్రీకృష్ణ భగవానుడి గురించి వాళ్ళు పాడుతున్నటువంటి ఏదైతే గానం ఉందో అది విరహ గీతం. ఈ విరహ గీతాన్ని ఈరోజు మనము కొన్ని శ్లోకాలైన, మొత్తం 18 శ్లోకాలు ఉన్నాయి. సో 18 శ్లోకాల్లో 18, 19వ శ్లోకం చివరి శ్లోకంలో ఏమి అది యాక్చువల్గా అది గోపి గీత్ కింద రాదు, అయినా సరే 19 శ్లోకాలు, మొత్తం అయితే 18 శ్లోకాలు మొత్తం ఏమున్నది అనేటువంటి విషయం చూద్దాం. వీలైతే ఈరోజు కొన్ని శ్లోకాలను కంప్లీట్ చేసుకుందాం, మిగిలినవి మళ్ళీ మనం రేపు చూద్దాం. ఓకే, సో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము గోపికలు శ్రీకృష్ణ భగవానుడికి చాలా చాలా అంటే ప్రేమ భావంలో ఉన్నటువంటి భక్తులు. ఓకే, ప్రేమ భావంలో ఉన్నటువంటి భక్తులు. మామూలుగా చూస్తే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్యల్లో ఏదో ఒక సమయంలో ఏదో ఒక భావంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సమయం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే దాస్య భావంలో ఉన్న వాళ్ళకి, వాత్సల్య భావంలో ఉన్న వాళ్ళకి, తర్వాత స్నేహభావంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సమయం ఉంది. కానీ పాపం గోపికల విషయంలో సమయం లేదు. గోపికలకి ఎలాంటి సమయాన్ని ఇవ్వలేదు ఆయన. ప్రత్యేకించి ఆయన దినచర్యల్లో ఏదో ఒక సమయం అనేటువంటిది ఇవ్వలేదు. ఆయన ఎప్పుడో గోవుల్లో తీసుకొని అడవికి వెళ్ళేటప్పుడు, లేదా గోవుల్లో తీసుకొని అడవి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గోపికలు అలా కలవడమే. ఆ కలిసినటువంటిది కూడా చాలా దూరం నుంచి కలవడం. కృష్ణుని వీళ్ళు చూసేటప్పుడు వీళ్ళని ఎవరూ చూడకుండా వీళ్ళని వీళ్ళు దాక్కుని మరీ చూడడం అలా చేస్తున్నారు. అలా అత్యంత ప్రియమైనటువంటి గోపికలు అందరికంటే కూడా గొప్ప భక్తి భావంలో ఉన్నటువంటి, ప్రేమ భావంలో ఉన్నటువంటి గోపికలకి ప్రత్యేకించి ఒక సమయం అనేటువంటిది లేదు. ఇవ్వక ఇవ్వక కొంచెం సమయం ఇచ్చాడు రాసలీలల సమయంలో, శరద్ ఋతువు సమయంలో, శరద్ రాత్రి, శరద్ ఋతువుకు సంబంధించినటువంటి ఒక రోజు రాత్రి పొన్నమి రోజు రాసలీలలకి సమయం ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ సమయంలో కూడా గోపికలు అందరూ కూడా సరే కృష్ణుడు పిలిచారు, వేణుగానాన్ని ఊది మరీ మమ్మల్ని రమ్మని పిలిచారు, సరే ఇప్పుడు మేము వెళ్ళిపోయి శ్రీకృష్ణ భగవానుడితో ఏకాంతంగా కొంత సమయాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆనందంతో గోపికలు అందరూ కూడా తమ తమ పనులన్నీ వదిలేసుకొని తమ భర్తలకి, పుత్రులకి, కుటుంబ సభ్యులకి చేసేటువంటి సేవలన్నింటినీ వదిలేసి మరి వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళు కృష్ణుడు ఎక్కడైతే వేణుగానాన్ని మోగించారో ఆ ప్రదేశానికి వెళ్తే ముందు వాళ్ళకి సమయం ఇవ్వడానికంటే ముందు మీరు తప్పు చేస్తున్నారు, ఇది అనైతికమైనటువంటి చర్య, ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, మీరు అందరూ తిరిగి వెళ్ళిపోండి అని అన్నారు. ఓకే, కానీ గోపికలు మాత్రం వెళ్ళలేదు. ఇదే మాట యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ పత్నులతో కూడా అన్నారు. బ్రాహ్మణ పత్నులతో కూడా మీరు వెళ్ళిపోండి అని అన్నారు, కానీ బ్రాహ్మణ పత్నులు కృష్ణుడి మాట విని వెళ్ళిపోయారు. కానీ గోపికలు కృష్ణుడి మాట విని వెళ్ళలేదు. కృష్ణుడి మాట విని కృష్ణుడి మాటని తిరస్కరించారు.
మామూలుగా మనకి ఏం చెప్తుంది శాస్త్రం? ఏం చెప్తుంది? ఎవరైతే శాస్త్ర విధులను పాటిస్తారో వాళ్ళు దైవీ గుణం ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే శాస్త్ర విధులను పాటించారో వాళ్ళు అసురీ గుణం కలిగినట్టు. స్వయంగా భగవానుడే చెప్తున్నారు శాస్త్ర విధి. పలానా పని మీరు చేయొచ్చు, పలానా పని మీరు చేయకూడదు, మీరు ఉండొచ్చు ఉండకూడదు, మీరు ఈ సర్వీస్ చేయొచ్చు సర్వీస్ చేయకూడదు అనేటువంటి విషయం స్వయంగా కృష్ణుడే చెప్తుంటే, కృష్ణుడు మాట వినకపోతే శాస్త్ర విధిని పాటించినట్ట పాటించనట్ట పట్టించినట్లు పాటించినట్టు. మరి గోపికలు ఎలా ఉత్తమమైనటువంటి భక్తులు అవుతారు? గోపికలు ఎలా దైవీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు అవుతారు? గోపికల కంటే కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు బ్రాహ్మణ స్త్రీలు అయి ఉండాలి కదా. ఎందుకంటే బ్రాహ్మణ స్త్రీలు చెప్పగానే చెప్పినట్లు చేసేశారు, శాస్త్ర విధిని పాటించేశారు, గురువు చెప్పిన మాట విన్నారు, తర్వాత కృష్ణుడు చెప్పిన మాట విన్నారు, శాస్త్రంలో చెప్పిన విధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గొప్ప భక్తులు. యాక్చువల్గా గోపి బ్రాహ్మణ పత్రుల కంటే కూడా గోపికలు ఉన్నతమైనటువంటి భక్తులు. బ్రాహ్మణ పత్రుల కంటే కూడా శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి భక్తులు ఎవరు అని అంటే గోపికలు. మరి శాస్త్ర విధిని పాటించట్లేదు కదా వీళ్ళు. ఎలా వీళ్ళు భక్తులు అయ్యారు అని అంటే, శాస్త్ర విధిని పాటిస్తే మనకేమవుతుంది? సిద్ధులు సాధిస్తాం. శాస్త్ర విధిని పాటిస్తే సిద్ధిని సాధిస్తాం. అంటే సిద్ధిని సాధించినటువంటి వాళ్ళు సిద్ధిని సాధించడం కోసం శాస్త్ర విధులు పాటించాలి. కానీ ఆల్రెడీ సిద్ధులు సాధించినటువంటి వాళ్ళకి ఇంకా శాస్త్ర విధి అవసరం లేదు. కాబట్టి గోపికలకి ఇక శాస్త్ర విధి అవసరం లేదు. ఏ శాస్త్ర విధి ద్వారా గోపికల స్థాయికి చేరుకుంటారో ఆ శాస్త్ర విధి గోపికల స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళకి ఇక అవసరం లేదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు ఏమైనా అనొచ్చు, శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు ఏమైనా తిట్టచ్చు, శ్రీకృష్ణ భగవానుడితో వాళ్ళు ఎంత క్లోజ్గా అయినా ఇంటిమేట్గా అయినా ఉండొచ్చు. ఓకే, అందుకనే గోపికల భావాన్ని మనం అందరం ఇమిటేట్ చేయాలి అని అనుకుంటే అది తప్పు. సహజీయాలు చేస్తారు అలా. ఓకే, నేను పలానా గోపికని, కృష్ణుడితో నాకు ఈ సంబంధం ఉంది, నా ఆ సంబంధం ఉంది అని మీరు బృందావన్ వెళ్తే చాలామంది సహజీయాలు కలుస్తారు. వాళ్ళు స్త్రీల వేషాలు వేసుకొని మరీ ఉంటారు, చీరలు కట్టుకుని. ఓకే, అక్కడ నేను ఒక గోపిక అనేటువంటి భావంలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము గోపికల కథను విన్న తర్వాత, గోపికల యొక్క రాసలీలలు విన్న తర్వాత, గోపికల యొక్క విరహ గీతాలైనటువంటి గోపీగీత విన్న తర్వాత, గోపికల భావంలోకి వెళ్ళిపోయి మనం కూడా ఒక గోపికలాగా ప్రవర్తించేస్తే మనం సహజీయాలం అయిపోతాం. కాబట్టి ఈ గోపికల విరహ గీతాలు విన్నటువంటి మనము సహజీయాలం కాకూడదు. సహజీయాలం కాకుండా గోపికల యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి, గోపికల యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. మన స్థాయిని మనము గోపికల స్థాయితో కంపేర్ చేసుకోకూడదు. ఓకే, ఆ విధంగా మనము గోపికలలో ఉన్నటువంటి విరహాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా కృష్ణుడిని ఎక్కువగా ప్రేమించినటువంటి గోపికలకు ఉన్నటువంటి స్థితి కేవలం విరహమే. అది బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణుడు కూడా విరహంలోనే ఉన్నారు, బృందావనంలో కృష్ణుడు లేనప్పుడు కూడా గోపికలు విరహంలోనే ఉన్నారు. అంటే తను తనకి అత్యంత ప్రియమైనటువంటి ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి భక్తులతోటి విరహ భావాన్ని ప్రదర్శిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాని కృష్ణుడు పక్కనే ఉన్నారు అన్నట్లు వాళ్ళకి ఉండదు, కృష్ణుని వాళ్ళు నిరంతరం ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి విరహంలో మరి గోపికలు పాడుతున్నటువంటి విరహ గీతాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈరోజు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటి శ్లోకం గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. గోప్య ఊచుః గోపి ఊచుః జయతి తేధికం జన్మనా వ్రజం శ్రయత ఇందిరా శశ్వదత్రహి. జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శాశ్వదత్రహి. రయిత దృశ్యతాం దిక్షు తావక త్వయి ధృతాసవ త్వాం విచిన్వతే. దయత దృశ్యతాం దిక్షు తావకాస్ త్వయి దృశాసవ స్వాం విచిన్వతే. చదవనా ప్రభుజీ?
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం. గోపికలు పలికిరి, ఓ ప్రియుడా, నీ జన్మము ఈ వ్రజభూమిని అమిత మహిమాన్వితము కావించినది. అందువలన లక్ష్మీదేవి సర్వదా ఇతటనే వసించును. కేవలం నీ కొరకే నీ దాసీజనముగు మేము ప్రాణములను నిలుపుకొని ఉన్నాము. నీ కొరకే మేము సర్వత్రా వెతుకుచున్నాము. కనుక మాకు నీ దర్శనము నసుకము. భాష్యం సంస్కృత శ్లోక ఉచ్చారణ కళతో పరిచితులైన వారు ఈ అధ్యాయమునందలి విశిష్టమగు కవితాశిల్పమును చక్కగా ఎరుగగలరు. ముఖ్యముగా ఈ శ్లోకము ఛందస్సు అసాధారణ సౌందర్యమును కలిగి ఉన్నది. అదీనుగాక అత్యధిక శాతము ప్రతి శ్లోక పాదము అందలి మొదటి 7వ అక్షరములు ఒకే హల్లుతోనూ, అన్ని పద్య పాదములందు 2వ అక్షరము ఒకే హల్లుతోనూ ఆరంభమగును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈ శ్లోకంలో గోపికలు శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఈ యొక్క గోపికల యొక్క విరహ గీతాలలో మనం చూడబోయేటువంటిది ఏమిటి అంటే, ఒక్కొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవాను కీర్తిస్తూ ఉంటారు, ఒక్కొక్క శ్లోకంలో శ్రీకృష్ణ భగవాను విమర్శిస్తూ ఉంటారు. ఓకే, అద్భుతంగా ఉంటాయి వాళ్ళ యొక్క భావంలో. వాళ్ళు శ్రీకృష్ణ భగవాను గురించి వాళ్ళు మాట్లాడేటువంటివి, వాళ్ళు పాడేటువంటి పాటల్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మొదటిగా చూస్తే, జయతి తే అధికం జన్మనా వ్రజ. జయతి అంటే, జయతి అంటే మనం మామూలుగా మనం ఎవరినైనా కీర్తించాలి అన్నప్పుడు జయ జయ జై అంటాం కదా. అంటే ఏంటి, వాళ్ళ యొక్క కీర్తిని ఇంకా పెంచుతాం అన్నమాట మనం జై కొట్టి. సో జయతి తే అధికం జన్మనా వ్రజ. వ్రజ అంటే వృందావనం, అంటే వ్రజభూమి అని అంటాం మనం. వృందావనాన్ని వ్రజభూమి అని అంటాం. ఈ యొక్క వృందావనం అనేటువంటి దాని యొక్క జయతి అంటే దాని యొక్క కీర్తి, దాని యొక్క గొప్పతనము అనేటువంటిది ఇంకా ఇంకా ఎక్కువగా పెరిగిందంట. ఎందుకు ఎందుకు అంటే కృష్ణుడి యొక్క జన్మ అక్కడ జరగడం వల్ల. ఓకే, యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ ఎక్కడ జరిగింది? చెరసాలలో ప్రభుజీ, మధురలో. మరి గోపికలేంది, మరి గోపికలేంటి, నీ జన్మ బృందావనంలో జరిగింది కాబట్టే బృందావనం యొక్క కీర్తి ఇంకా అధికమైంది, బృందావనం యొక్క గొప్పతనం ఇంకా పెరిగిపోయింది అని అంటున్నారు. కారణం వాళ్ళకి తెలియదు లేదు, ఇప్పుడు గోపికలు ఉన్నటువంటి పొజిషన్ లో అన్ని వాళ్ళకి తెలుసు. కృష్ణుడు రెండు చోట్ల పుట్టారు జన్మిస్తారని చెప్పారుగా ప్రభుజీ. ఆ విషయం మనకి ఆచార్యుల ద్వారా, దీన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఆచార్యులు మనకి చెప్తున్నటువంటి విషయం దీన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు మధురలోనూ జన్మించారు, తర్వాత బృందావనంలోనూ జన్మించారు. అయితే మధురలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు శత్రుభుజ రూపంలో జన్మించారు, కానీ వృందావనంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు ద్వజ రూపంలో జన్మించారు. శత్రుభుజ రూపంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవుల యొక్క పుత్రుడు, ద్విభుజ రూపంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నంద యశోద యొక్క పుత్రుడు. ఓకే, కృష్ణుడు ఒకడే కానీ రెండు చోట్ల జన్మించారు. అయితే కృష్ణుడు వృందావనంలో జన్మించినటువంటి కృష్ణుడికి మధురలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా భావించడు. బృందావనంలో ఉన్నంతసేపు వాళ్ళని వాళ్ళ ఆంటీ అంకుల్గా భావిస్తాడు. ఓకే, అలానే మధురలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అంటే తర్వాత చతుర్భుజాలను ఉపసంహరించుకోమని దేవకీ వసుదేవులు రిక్వెస్ట్ చేస్తే ఆయన చతుర్భుజాలు ఉపసంహరించుకుంటారు, లేకపోతే ఆయన చతుర్భుజ నారాయణ చతుర్భుజ రూపంలోనే ఆయన అవతరించారు. నువ్వు నా చతుర్భుజ రూపంలో కనిపిస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా నిన్ను భగవంతుడని అనేసుకుంటారు, కాబట్టి నీకు రక్షణ ఉండదు, ఇక్కడ కంసుడు డైరెక్ట్గా వచ్చేసి నీ మీద అటాక్ చేసేస్తాడు, కాబట్టి నీవు చతుర్భుజాలను ఉపసంహరించుకోమని చెప్తే ఇప్పుడు చతుర్భుజాలను ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరిగింది, ద్విజ రూపంలోకి మారడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ శ్రీకృష్ణుడు నందుణ్ణి యశోదని ఆంటీ అంకులు అనుకుంటాడు. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క తన తండ్రి అయినటువంటి వసుదేవుడు శ్రీకృష్ణుడిని మధుర నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చారో అప్పుడు ఈ ఇద్దరు కూడా ఐక్యమైపోతారు, ఇద్దరు కూడా ఐక్యమైపోయి ఒకే కృష్ణుడిగా మారిపోతారు. అందుకని ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఈ యొక్క వ్రజం యొక్క కీర్తి ఉన్నతి అనేటువంటిది ఇంకా 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 ఎందుకు పెరిగింది అంటే నీ జన్మ ఇక్కడ జరిగింది. దానివల్ల ఏం జరిగింది, మామూలుగా
ఐశ్వర్య భావంలో తన తల్లిదండ్రులు శ్రీకృష్ణుడిని చూశారు అక్కడ. ఎక్కడ? మధురలో. అంటే శ్రీకృష్ణుణ్ణి ప్రేమించినటువంటి, శ్రీకృష్ణుడితోటే వాత్సల్య సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి నంద యశోదలకి మరియు దేవకి వసుదేవులకి మధ్య తేడా ఉంది. నంద యశోదలు శ్రీకృష్ణుని దేవాది దేవుడుగా చూడలేదు. నంద యశోదలు శ్రీకృష్ణుడు, ఈవెన్ శ్రీకృష్ణుడు ఎంత గొప్ప ఘనకార్యాలు చేసిన, ఈవెన్ కృష్ణుడు తన నోట్లోనే విశ్వాన్ని మొత్తం యశోదకు చూపించారు. అది ఇంకా అక్కడ జరగలేదు. ఎక్కడ? దేవకి చూపిలేదు. అలా దేవకి అలా చూపిలేదు. అయినా సరే దేవకి మాత్రం శ్రీకృష్ణుడిని దేవాది దేవుడు అనుకుంటుంది, కానీ యశోద మాత్రం శ్రీకృష్ణుని దేవాది దేవు అనుకోవట్లేదు. శ్రీకృష్ణుడు నోరు తెరిచి తన నోట్లోనే విశ్వాన్ని చూపించినప్పుడు యశోద నా కొడుక్కి ఏదో దెయ్యం పట్టిందేమో అనుకుంది. ఓకే, అంతేకాని నా కృష్ణుడు విశ్వాన్నే తనలో కలిగి ఉన్నాడు, విశ్వానికి సృష్టికర్త నాకు నా కొడుకు అని దేవాది దేవుడిగా భావించలేదు. ఓకే, అంటే వీళ్ళ యొక్క వాత్సల్య ప్రేమ దాస్య భావంతో కూడుకున్నటువంటి వాత్సల్య ప్రేమ. కానీ వాళ్ళ యొక్క వాత్సల్య ప్రేమ ఐశ్వర్య భావంతో కూడుకున్నటువంటి వాత్సల్య ప్రేమ. అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు దేవకి వసుదేవుడు. అందుకనే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. ఇంకొకటి, ఈ వ్రజభూమి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి మధుర కంటే కూడా ఉన్నతమైనది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎందుకంటే అక్కడ మధుర, లేకపోతే ఈవెన్ తర్వాత శ్రీకృష్ణుడు తర్వాత ద్వారకను కూడా నిర్మించారు కదా. సో ద్వారక కూడా మనం గొప్పదనే చెప్పుకోవాలి, మధుర కూడా గొప్పదని చెప్పుకోవాలి, వృందావన్ కూడా గొప్పదని చెప్పుకోవాలి ఆ విషయానికి వస్తే. ఎందుకంటే కృష్ణుడు మూడు చోట్ల ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ మూడింటి విషయానికి వస్తే కూడా, మూడిట్లో కూడా ఈ యొక్క వ్రజభూమికి ఉన్నటువంటి ప్రత్యేకత మిగిలినటువంటి రెండు ప్లేస్లకు కూడా లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఐశ్వర్య భావంలో ఉన్నాయి. వైకుంఠలోకం కంటే కూడా గొప్ప ప్రదేశం ఏమిటి అని అంటే వ్రజభూమి. ఎందుకు? అది గోపికలు ఇక్కడ కీర్తిస్తున్నటువంటిది కృష్ణుడి గురించి. వైకుంఠలోకంలో కూడా భగవంతుడు అన్ని ఐశ్వర్యాలని ప్రదర్శిస్తాడు. వైకుంఠలోకంలో ఎలాంటి మనకి యాంగ్జైటీ అంటే ఎలాంటి కష్టము ఉండదు మనకి. ఓకే, అలాంటి వైకుంఠలోకం కంటే కూడా గొప్ప లోకం ఏమిటి అని అంటే భూలోకంలో ఉన్నటువంటి వృందం. ఎందుకంటే కృష్ణుడు జన్మ అక్కడ జరిగింది కాబట్టి అని చెప్తున్నారు. అంటే మామూలుగా చూస్తే ఇప్పుడు వృందావనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సాధారణంగా ఉంటారు కదా, చాలా సాధారణంగా ఉంటారు. మీకు మధురలో చూస్తే అందరూ కూడా కాస్ట్లీ బట్టలు వేసుకొని ఉంటారు, మంచి మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని ఉంటారు, కిరీటాలు పెట్టుకొని ఉంటారు, గొప్పగా రాజకళ ఉట్టి పడుతూ ఉంటుంది మధురలో కృష్ణుడి యొక్క ఇంట్లో అందరిలో. ఈవెన్ దేవకి వసుదేవులు కూడా అలానే ఉంటారు. మరి వృందావనకు వచ్చేసరికి ఇక్కడ నందుడు యశోద వాళ్ళు కూడా వృందావనానికి రాజులు. నందకులానికి నందలోక నంద మహారాజు అంటారు ఆయన కూడా. అంటే ఆయన ఆ యొక్క గ్రామానికి రాజు. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా అలానే రిచ్గా ఉండాలి కదా. వాళ్ళు అలా రిచ్గా ఉండరు, కలర్ఫుల్ డ్రెస్లు అయితే వేసుకుంటారు కానీ వాళ్ళు ఆభరణాలు ఎంత ఎక్కువగా పెట్టుకోరు. మిగిలిన గోపికలతో సహా ఈమె కూడా ఒక గోపికలా కనిపిస్తుంది, యశోదమాత కూడా. సో ఆ విధంగా మనం చూస్తే చాలా సింపుల్గా ఉన్నటువంటిది. అంటే కృష్ణుడు తన యొక్క స్థితి ఎలా ఉంటుంది వృందావనంలో అని అంటే, వృందావనంలో ప్రతి వ్యక్తి కూడా కృష్ణుడితోటి ఏదో ఒక బంధాన్ని కలిగి ఉన్నటువంటి స్థితి. కృష్ణుడితోటి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బంధంలో ఉన్నారు. కొంతమంది సోదరులు, కొంతమంది పుత్రుడుగా భావించినటువంటి వాళ్ళు, కొంతమంది ప్రియుడుగా భావించినటువంటి వాళ్ళు, కొంతమంది మిత్రుడుగా భావించినటువంటి వాళ్ళు, కొంతమంది సేవకుడుగా భావించినటువంటి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుణ్ణి భగవంతుడు అని మర్చిపోయి కృష్ణుణ్ణి తమలో ఒక్కడుగా చేసుకున్నారు. అందుకనే బృందావనము అనేటువంటిది ఉన్నతమైనటువంటి ప్రదేశం. అందుకనే మనము లైఫ్లో ఒక్కసారైనా సరే బృందావనం అనేటువంటి ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, బృందావనంలో మనము వృందావన యొక్క వ్రజభూమిలో ఉన్నటువంటి మట్టి మన నుదుటిని కనుక తాకింది అని అంటే
మనం పవిత్రమైపోయినట్టు. పవిత్రమైనటువంటి ప్రదేశాలలోకెల్లా పవిత్రమైనటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే వృందావనం. అలాంటి వృందావనంలో మనము లైఫ్లో ఒక్కసారైనా సరే వెళ్ళడం అనేటువంటిది, అసలైతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, కానీ మనం అందరం అంత ఖర్చు పెట్టలేము, అంత కష్టపడలేము, కాబట్టి కనీసంగా ఎన్నిసార్లు ఎక్కువ వీలైతే అన్నిసార్లు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించినటువంటి వృందావనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, శ్రేయత ఇందిరా శశ్వదత్రహి. ఇందిరా అంటే, ఇందిరా అంటే లక్ష్మీదేవి. ఓకే, సో ఇందిరా అంటే లక్ష్మీదేవి శాశ్వతంగా బృందావనంలో ఉంటుంది. శాశ్వతంగా లక్ష్మీదేవి బృందావనంలో ఉంటుంది, ఈవెన్ వైకుంఠంలో కూడా ఉండదు. శ్రీకృష్ణుడి కోసం లక్ష్మీదేవి వైకుంఠాన్ని కూడా వదిలేసి వ్రజభూమికి రావడం అనేటువంటిది జరిగింది. అక్కడే ఉంటుంది, కృష్ణుడి కోసమే ఎదురు చూస్తుంటుంది. కానీ కృష్ణుడు మాత్రం అక్కడ రాసలీలలు జరిగేటువంటి ప్రదేశంలోకి లక్ష్మీదేవిని రానివ్వరు. అంటే కృష్ణుడితోటి మనము సాహచర్యాన్ని పొందాలి, కృష్ణుడు మన మనతోటి రాస డ్యాన్స్ వేయాలి అని అంటే మన ఐశ్వర్యాలన్నీ పక్కన పెట్టాలి, మన స్థితి కృష్ణుడి యొక్క సేవకుడుగా మారాలి. అప్పుడు మాత్రమే మనకి కృష్ణుడు ప్రతిస్పందిస్తారు. కానీ వృందావనానికి లక్ష్మీదేవి కూడా రాస డ్యాన్స్ చేయడానికి వచ్చారు గోపికలతో పాటు, కానీ లక్ష్మీదేవికి ఉన్నటువంటి ఐశ్వర్య భావంతో ఆమె వచ్చారు. ఆమెకున్నటువంటి ఐశ్వర్యంతో ఆమె నేను గొప్ప గోపికని అనుకునేటువంటి ఫీలింగ్, అలాంటి గోపికి మరి ఐశ్వర్యంతో తనకంటే ఎక్కువ ఉన్నత స్థితిలో కనిపిస్తూ, తనకంటే గొప్ప, నేను స్వయంగా వైకుంఠం నుంచి వచ్చాను, నేను లక్ష్మీదేవిని అనేటువంటి భావంలో కనుక బృందావనానికి వచ్చిందనుకోండి, కృష్ణుడు రాస డ్యాన్స్ వేసేటువంటి అత్యంత గోప్యమైనటువంటి ప్రదేశానికి రాణిస్తారా? రానివ్వరు. అందుకనే మనం అక్కడికి వెళ్తే వృందావనంలో మనకు కనిపిస్తున్న లక్ష్మీదేవి విగ్రహం అక్కడ కనిపిస్తుంది, లక్ష్మీదేవి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కృష్ణుడు మనల్ని రాస డ్యాన్స్ వేయడానికి లోపలికి పిలుస్తారా అని అక్కడే ఉంటారు. లక్ష్మీదేవి ఇప్పటికీ అక్కడే ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. అందుకనే వృందావనంలో స్వయంగా శ్రీకృష్ణుడి కోసం లక్ష్మి వచ్చారు. అలాంటి లక్ష్మీదేవి శాశ్వతంగా అక్కడే నివసిస్తుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి బృందావనానికి ఇంకా ఇంకా దాని యొక్క ప్రసిద్ధి అనేటువంటి చెప్తున్నారు. తర్వాత దయత దృశ్యతాం దిక్షు తావక త్వయి ధృతాసవ త్వాం విచిన్వతే. సో ఓ ద్వైత అంటే ప్రియమైనటువంటి కృష్ణ అని అర్థం. ఓకే, సో కృష్ణ మాకు దర్శనం ఇవ్వు నువ్వు అని అడుగుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా కృష్ణుడు వాళ్ళకి దర్శనం ఇవ్వట్లేదు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళకి దర్శనం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు విరహంలో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి రోజులో ఎప్పుడు ఇవ్వలేదు, ఇవ్వకివ్వక ఎప్పుడో శరత్ పూర్ణిమ రోజు ఇస్తే ఆ దర్శనం నుంచి కూడా మమ్మల్ని దూరం చేసేస్తావా, మాకేదో చిన్న గర్వం కలిగింది అని చెప్పేసి రాక రాక కలిగినటువంటి ఈ అవకాశాన్ని కూడా మా నుంచి దూరం చేసేస్తావా అని గోపికలు మాకు నువ్వు దర్శనం ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ భక్తురాళం మేము, ఓకే, మీ భక్తురాళం మేము నీకోసం ఇక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం, నీకోసం ఇక్కడ మేము నిల్చొని మరి ఉన్నాం, మా ప్రాణాలు నిన్ను దర్శనం చేసుకుంటేనే నిలబడతాయి, మా ప్రాణాలు ఉన్నాయే నిన్ను అప్పుడప్పుడు ఇలా దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాంటి మేము నీ దర్శనాన్ని మాకు దూరం చేసేస్తే ఇక మా ప్రాణాలు ఉండి మాత్రం ఏంటి, మా ప్రాణాలే లేవు అన్న దాంతో సమానం అవుతుంది. కాబట్టి నీకోసమే మేము ఇక్కడ అన్వేషిస్తూ ఉన్నాం, మా మేము దర్శనం లేకపోతే మా ప్రాణములు నిలవటం లేదు అనేటువంటి విషయాన్ని గోపికలు మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ రెండవ శ్లోకం శ్రీదేవి మాత శరదు దాశయే సాధు జాత సరసి జోదర శ్రీముషాదృశ శరదుదాశయే సాధు జాత సరసి జోదరా శ్రీముషాదృశ సురతనాథతే శుల్కదాసికా వరధనిఘ్నతో నేహ కిం వద.
సురతనాతీ శుల్కదాసికా వరదనేనతో నేహ కింవదా. ఓ సురతనాథుడా, నీ వీక్షణము శరత్కాల జలాశయమున పుట్టిన చక్కని కమలకరండిక సౌందర్యమును అతిశయించును. ఓ వరదుడా, ఎటువంటి మూల్యము లేకుండా స్వేచ్ఛగా నీకు తమ అర్పించుకొనిన దాసీ బృందమును నీవు వధించుచున్నావు. ఇది వధ కాదా? భాష్యము: శరత్కాలం నందు కమలకరండిక విశేష సౌందర్యమును కూడియుండును. కాని అట్టి అద్వితీయ సౌందర్యము శ్రీకృష్ణుని వీక్షణా సౌందర్యముచే అతిశయింపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో కృష్ణుడు గోపికలకి దర్శనం ఇవ్వట్లేదు. ఆ విరహంలో శ్రీకృష్ణ భగవాను వాళ్ళు ఏమంటున్నారు అంటే, నువ్వు మాకు దర్శనం ఇవ్వకపోవడం వల్ల నువ్వు మమ్మల్ని చంపినవాడు అవుతున్నావు, నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇది మటరు కదా, మమ్మల్ని మాకు దర్శనం ఇవ్వకుండగా మమ్మల్ని ఇలా విరహంలో ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడనే ఉంచేసేవు నువ్వు, మేము నీ కోసం ఇంకా అడవిలోనే ఉన్నాం, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాము, ఇది ఒక మాకు మరణంతో సమానం, మీ దర్శనం తీసుకోకపోవడం మరణంతో సమానం అనే విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా మనకి తర్వాత అధ్యాయంలో వస్తుంది, తర్వాత అధ్యాయాల్లో వస్తుంది. అక్రూరుడు కృష్ణుని తీసుకురమ్మని అక్రూరుడిని పంపిస్తాడు కంసుడు. ఓకే, అక్రూరుడు అప్పుడు ఆయన వ్రజభూమికి రాగానే తన్మయత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్రూరుడు గొప్ప భక్తుడు, కృష్ణుడికి భక్తుడు. ఎప్పుడైతే వ్రజభూమిలోకి వచ్చేసాడో ఆయనకి గొప్ప తన్మయత్వం వచ్చేస్తుంది. ఆ తన్మయత్వంలో ఆయన పాడినటువంటి పాటలో ఆయన ఏమని పాడతాడంటే, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు గురించి శ్రవణం చేయరో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని స్మరణం చేయరో, అలాంటి వ్యక్తి మిగిలినటువంటి ఏ విషయాలను గుర్తుపెట్టుకున్నా కానీ ఆ వ్యక్తి శవంతో సమానమే అనేటువంటి, అంటే మరణించిన వాడితో సమానం. అంటే మనం మన స్మరణలో కృష్ణుడు లేడు, మన స్మరణలో మన మన పనుల్లో కృష్ణుడు లేడు. అంటే మనం కృష్ణ చైతన్యంలో లేకపోతే బ్రతికి ఉన్నా కానీ చచ్చిన శవంతో సమానము అనేటువంటిది అక్రూరుడు మాట్లాడేటువంటి మాటల్లో ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ మనకు గోపికలు కూడా చెప్తున్నారు. గోపికలు ఏం చెప్తున్నారు, నీ దర్శనం పొందినటువంటి మేము చచ్చిన వాళ్ళతో సమానము, అలాంటిది నువ్వే నువ్వే మమ్మల్ని నీ దర్శనం లేకుండా చేస్తున్నావు అంటే నువ్వే మమ్మల్ని చంపేస్తున్నావు అని అంటున్నారు. ఓకే, తర్వాత ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు దర్శనం చేసుకోకపోతే వాళ్ళకి అంత విరహం, ఎందుకు శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోకపోతే వాళ్ళల్లో ఇక శరీరం ఉండి కూడా వృధా అనేటువంటి భావన వాళ్ళకి ఎందుకు వస్తుంది అని అంటే, శరత్కాల జలాశయంలో పుట్టినటువంటి చక్కని కమల కర్ణిక సౌందర్యమును అతిశయించును. ఎవరిది? కృష్ణ భగవానుడి యొక్క ముఖము, ముఖారవిందము శరత్కాల, ఇప్పుడు మనం చూస్తే శరత్కాల జలాశయానికి మామూలు జలాశయానికి తేడా ఏంటి? వర్షాకాలంలో ఉండేటువంటి జలాశయము శరత్కాలంలో ఉండేటువంటి జలాశయం అదే ప్రదేశంలో ఉండే తేడా ఏమిటి అని అంటే, వర్షాకాలంలో జలాశయం మొత్తం కూడా మురికి మురికిగా ఉంటుంది. ఓకే, ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, ఆ వర్షం పడుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడే పొడి పొడిగా ఉన్నటువంటి మట్టి కాస్త బురదగా మారిపోతుంది, ఆ బురదలో పడేటువంటి నీళ్లు బురద నీళ్లుగా మారిపోతాయి. ఓకే, ఆ బురద నీళ్లుగా ఉన్నటువంటి నీళ్లు వర్షాకాలంలో ఉంటాయి, కానీ శరత్కాలానికి వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. వర్షాలు తగ్గిపోయేటప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ జలాశయంలో ఉన్నటువంటి బురద మట్టి మొత్తం కూడా భూమికి చేరుకుంటుంది, కిందికి చేరుకుంటుంది. పైన ప్యూర్ వాటర్ ఉంటుంది, పైన పవిత్రమైనటువంటి నీళ్లు పైకి కనిపిస్తుంటాయి. ఆ సమయంలో ఆ నీళ్ళల్లో పవిత్రత కనిపిస్తుంది, పవిత్రత కనిపిస్తుంది. ఆ తర్వాత పైనుంచి కొంచెం మంచు పడుతూ ఉంటుంది. ఓకే, మంచులా శరత్కాల సమయంలో కొంచెం మంచులా పడుతూ ఉంటుంది. ఈ మంచు అనేటువంటిది మళ్ళీ నీళ్ళని అంతగా డిస్టర్బ్ చేయదు. వర్షం నీళ్లు మొత్తం నీళ్ళనంతి కదిలిచ్చేసి మళ్ళీ బురదగా మార్చేస్తాయి, కానీ మంచు తుప్పర్లు ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ ఆ నీళ్ల మీద పడినా ఆ సమయంలో ఆ నీళ్ళ కదలిక అనేటువంటిది అంత ఎక్కువ ఉండదు. ఒకవేళ కదలిక ఉన్నా కానీ అది చాలా అందంగా కనిపిస్తుంది, అంటే అంత అందంగా ఉంటుంది ఆ జలాశయం. ఆ జలాశయంలో పూసినటువంటి కమలకర్ణిక సౌందర్యం ఏదైతే ఉంటుందో, అంటే కమలం ఏదైతే ఉంటుందో ఆ కమలాన్ని మించినటువంటి సౌందర్యంలో ఈ ముఖం ఉంటుంది. అలాంటి సౌందర్యాన్ని కలిగినటువంటి నీవు ఇంకా ఏమన్నారు, వరద నిఘ్నతో నేహ కిం వదః, అంటే యాక్చువల్గా నీ గుణం ఏమిటి అని అంటే వరాలు ఇచ్చేటువంటి వాడు, అంటే నిన్ను నమ్మినటువంటి వాళ్ళకి, నిన్ను ప్రేమించినటువంటి వాళ్ళకి, నీకు భక్తులైనటువంటి వాళ్ళకి
నువ్వు వరాన్ని ఇస్తావు. అందుకనే మనం కృష్ణుని ఏమంటాము, వరదరాజస్వామి అంటాం. మనకి కాంచీపురంలో కృష్ణుడు విగ్రహాన్ని మనం ఏమంటామండి, వరదరాజస్వామి ఎందుకంటాం వరదరాజు అని? వరాలిస్తాడు, వరాలు ఇస్తారు వరాలు స్వామి. ఇస్తాడు కాబట్టి. ఇక్కడ కూడా అదే అంటున్నారు, వరద నిఘ్నతో నేహకిం వర, వరాలు ఇచ్చే నువ్వు మమ్మల్ని చంపుతున్నావు అని అంటున్నారు. వరాలు ఇవ్వాల్సిన నువ్వు, వరం ఇవ్వడం అంటే ఏంటి? నువ్వు మమ్మల్ని విరహంలో ఉంచడం. వరం ఇవ్వడం అంటే ఏంటి? విరహంలో ఉండడం వల్ల మేము కలిగే, మాకు కలిగేటువంటి బాధ, మేము కలిగి మేము పొందుతున్నటువంటి ఇది ఏదైతే ఉందో అది మమ్మల్ని చంపేస్తుంది. సో అది కృష్ణుని గురించి వాళ్ళు అంటున్నారు. అందుకనే ఓ వరదుడా, ఎటువంటి మూల్యము లేకుండగా మేము నీకు ఇక్కడ స్వేచ్ఛగా నీకు అర్పించుకోవడానికి మీకు వచ్చినటువంటి దాసీజం. యాక్చువల్గా అయితే మనకి సేవ చేయడానికి ఎవరికైనా వస్తే మనం ఏం చేయాలండి? జీతం ఇవ్వాలి. మేమేమి జీతం తీసుకుని దాసీలం మీకు, ఏ జీతమో తీసుకోకుండా. యాక్చువల్గా అయితే నిజానికి చెప్పాలంటే శ్రీకృష్ణుని వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏమి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఇవ్వలేదు కృష్ణుడు. ఓకే, వాళ్ళందరికీ వాళ్లే వచ్చేసారు, వాళ్ళ ఖర్చులతో వాళ్ళతోటే వచ్చేసారు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? కృష్ణుడికి సేవ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా కృష్ణుడు కూడా అందుకే పిలిచేశారు. అంటే నీ దగ్గర మేము శుల్కం కూడా తీసుకోకుండా నీకు సేవ చేస్తూ ఉన్నటువంటి మాకు నువ్వు వరం ఇవ్వాల్సింది పోయి నువ్వు మమ్మల్ని దర్శనం నుంచి దూరం చేసి మమ్మల్ని ఇలా చంపుతావా అని విమర్శిస్తున్నారు. అంటే రెండవ శ్లోకంలో కృష్ణుడు పొగుడుతున్నారా, తిడుతున్నారా? బాధపడుతున్నారు ప్రభుజీ, బాధపడుతూ తిడుతున్నారు గోలు ప్రభుజీ. పడుతూ తిడుతున్నారు. ఓకే, విమర్శిస్తున్నారు కృష్ణుణ్ణి. ఓకే, విమర్శని విమర్శిస్తూ కృష్ణుణ్ణి, నీ దాసీ బృందం మేము, శుల్కం తీసుకున్నటువంటి దాసీ బృందం మేము, నీ నుంచి వరాలు పొందకపోగా నీ నుంచి మేము నీ నీ విరహంతో మేము మరణిస్తున్నాం, నువ్వే మమ్మల్ని చంపట్లేదా అని అడుగుతున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, పేజీ నెంబర్ ఎంత ప్రభుజీ? 483 31వ అధ్యాయం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. విషజలాప్యయా ద్వలరాక్షసాం ద్వర్షమారుతాం దైత్యుతానలాం. లతా మాతాజీ మీరు చదవండి, నెక్స్ట్ శ్లోకం మీరు చదువుదాం. రావరకు లతా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. విషజలాప్యయా ద్వాల రాక్షస ద్వర్ష మారుత ద్వైత్య దోరలాత్ వృషమయాత్మజాన్ విశ్వతో భయాన్ వృషభతే వయం రక్షితామహః. వృషమయాత్మజ్విశ్వతో భయాన్ వృషభతే వయం రక్షితామహః. ఓ పురుష శ్రేష్ట, అనేక రకములగు ఆపదల నుండి అనగా విషజలము నుండి, ఘోర రూపుడగు అగాసరుడి నుండి, తీవ్ర వర్షము నుండి, తృణవర్తుని నుండి, ఇంద్రుని పిడుగుల నుండి, అరిష్టాసురుని నుండి, మయదానవ సుతుని నుండి పదే పదే మమ్ము రక్షించితివి. భాష్యము: కృష్ణ, పలు ఘోరమగు ఆపదల నుండి నీవు మమ్ము రక్షించి యుంటివి. ఇప్పుడు మేము నీ విరహముచే మరణించి ఉన్నచో మమ్ము కాపాడవా అని గోపికలు ఇచట తెలుపగోరుచున్నారు. శ్రీకృష్ణుడు అరిష్టాసురుని, వ్యోమాసురుణ్ణి ఇంకను వధింపకున్నను అతడు భవిష్యత్తులో వారిని వధించుట సువిధమే కనుక గోపికలు ఆ అసురులను గురించి పేర్కొనిది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. కృష్ణ జన్మ సమయమున గర్గముని బాగురిముని ఆ భవిష్యవాణిని పలికి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ ఇంకొక విధంగా శ్రీకృష్ణ భగవానుని వాళ్ళు కీర్తిస్తున్నారు. ఏమంటున్నారు, యాక్చువల్గా అయితే నువ్వు వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించావు, ఘోరమైనటువంటి ఆపదల నుంచి వాళ్ళందరినీ కూడా కాపాడు. ఇక్కడ కొన్ని ఆపదల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు.
విషజలం నుంచి కాపాడారు. విషజలం నుంచి కాపాడను అంటే ఏ విషయంలో ఏ సందర్భంలో మాట్లాడారు? విషజలాభ్యయ కాళీయమర్దనం సమయంలో విషజలం నుంచి కాపాడారు. అంటే ఏదైతే కాళీని కాళీ మీద ఫైట్ చేసి కాళీని అక్కడి నుంచి పంపించేసేసాము, అదంతా కూడా ఎందుకు చేసావు అంటే నీ వరమే, మేమందరం కూడా విషజలం నుంచి రక్షింపబడాము అని అంటే నువ్వు మమ్మల్ని రక్షించావు, అలా రక్షించావు నువ్వు. తర్వాత వ్యాల రాక్షస అంటే ఎవరంటే అఘాసురుడు. ఓకే, అఘాసురుడి నుంచి కూడా నువ్వు మమ్మల్ని రక్షించావు. తర్వాత వర్ష మారుత, వర్ష అంటే వర్షం నుంచి రక్షించావు నువ్వు. వర్షం నుంచి ఎప్పుడు రక్షించాడు? గోవర్ధన గిరిని ఎత్తేసారు. వర్షం నుంచి రక్షించడం కోసం స్వయంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తేసేసారు. తర్వాత మారుత, మారుత అంటే విష మారుత అంటే వాయువు నుంచి కూడా రక్షించావు అన్నాడు. మారుత అంటే తృణావర్తుడి నుంచి రక్షించారు. ఇంకా 5 రకాల వాయువుల నుంచి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి రక్షించారు. అంటే ప్రళయ సమయంలో వాయువులు కూడా చాలా భయంకరంగా వీస్తాయి. ఓకే, అలాంటి వాయువులను కూడా ఇంద్రుడు యాక్చువల్గా గోవర్ధనగిరి లీల జరిగినప్పుడు పంపించాడు. అక్కడ సంవర్తక మేఘాలను పంపించడమే కాదు, తర్వాత ఆయన 5 రకాల వాయువులను కూడా ఆయన పంపించేశారు. ఆ వాయువులతోటి కనుక అటాక్ చేస్తే బృందావనాన్ని, ఆ బృందావనం మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది. ఓకే, అంటే ఇంద్రుడు అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేశాడు. ఇక్కడ యాక్చువల్గా మనకి ప్రభుపాదుల వారు ట్రాన్స్లేషన్లో మనకి ఏమనిచ్చారంటే, ఆ వాయువుతోటి సృష్టింపబడినటువంటి ఆపద ఏదైతే ఉందో అది తృణావర్తుడు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, రెండు కూడా కరెక్ట్. తర్వాత సుడిగాలి, తర్వాత అలాంటి దైత్యుల నుంచి కూడా నువ్వు మమ్మల్ని కాపాడావు. తర్వాత పిడుగుల నుంచి కూడా కాపాడావు. ఇంద్రుడు యాక్చువల్గా తన వజ్రాయుధాన్నే ప్రయోగించేశాడు. ఓకే, అప్పుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు కూడా ఈ గోవర్ధన గిరి వాళ్ళని కాపాడడం అనేటువంటిది జరిగింది. అంటే అన్ని రకాల భయాల నుంచి కూడా నువ్వు మమ్మల్ని దూరం చేసినటువంటి నీవు, అన్ని రకాల ఆపదల నుంచి కూడా నువ్వు మమ్మల్ని రక్షించి, మరి ఇప్పుడెందుకు మమ్మల్ని ఇలా మమ్మల్ని నీ విరహంతో చంపేస్తున్నావు అని వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. అంటే యాక్చువల్గా మనం చూస్తే భయము అనేటువంటి విషయానికి వస్తే, ఈ భయము అనేటువంటిది భక్తులు కూడా భయపడుతున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అయితే ఆ భక్తులు కూడా భయపడతారు, గోపికలు కూడా భయపడుతున్నారు. గోపికలకి ఉన్నటువంటి భయం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడి దర్శనం దొరకకపోతుందేమో, దొరకదేమో అనేటువంటి భయం. కానీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భయము, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అందరం మ్యూట్ చేయండి, మాతాజీ లక్ష్మీ మాతాజీ మ్యూట్ చేయాలి, రామారావు ప్రభుజీ మ్యూట్ చేయాలి, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే, సో ఈ యొక్క గోపికలు పడుతున్నటువంటి భయానికి కారణం కృష్ణుడు దర్శనం దొరకలేదు అని. ఓకే, అదే అభక్తులు పడేటువంటి భయానికి కారణం వాళ్ళు ఉన్నటువంటి జీవన పరిస్థితి. వాళ్ళు యాక్చువల్గా ఈ 4 రకాల అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆహారం, నిద్ర, ఆహార నిద్ర, సో వీటి కారణంగా వీళ్ళు భయపడుతున్నారు. ఓకే, అంటే వీళ్ళ జీవనం ఎలా కొనసాగాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఆనందించాలి, ఎలా సుఖపడాలి అనేటువంటి కారణాల వల్ల వీళ్ళు భయపడుతున్నారు. ఈ భయం అనేటువంటిది నిజమైనటువంటి భయం కాదు, ఇది మాయ. యాక్చువల్గా ఇది నిజమైనటువంటి భయం కాదు, కానీ గోపికలు పడేటువంటి భయం, ఆధ్యాత్మికంగా విరహ భయం, విరహం, ఇది విరహం. అంటే ఒకటి కృష్ణుడు మర్చిపోవడం వల్ల కలిగినటువంటి భయం, రెండవది కృష్ణుని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం వల్ల కలిగినటువంటి భయం, కృష్ణుని ఎప్పుడూ స్మరిస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి భయం. నిజమైన భయం ఏమిటి అంటే, మాయ లేనటువంటి భయం ఏమిటి అంటే, మాయ లేనటువంటి భయం ఏమిటి అని అంటే శ్రీకృష్ణుడిని స్మరిస్తూ ఉండడం వల్ల కలిగినటువంటి భయం. అంటే కృష్ణుడి మీద ప్రేమతోటి, కృష్ణుడిని ఎక్కడ కోల్పోతామో అని, కృష్ణుడి రక్షణ గురించి, కృష్ణుడి యొక్క దర్శనం గురించి, కృష్ణుడి దర్శనం దొరుకుతుందో లేదో అనేటువంటి బాధతోటి కలిగేటువంటి బాధ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి బాధ. ఓకే, మనం కూడా టెంపుల్ బంద్ చేస్తారు అంటే పరిగెత్తుతూ వెళ్తాం. ఓకే, మనం మామూలుగా టెంపుల్కి వెళ్తూ ఉన్నప్పుడు
బస్ లేట్ అయినా లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నా 12 గంటలు అయిపోతే క్లోజ్ చేసేస్తారు, 12 గంటలు అయితే క్లోజ్ చేసేస్తారని భయం లోపల ఉంటుందన్నమాట. అప్పటికి మనం ఏం చేస్తాం, మనం వెళ్ళక ముందే దర్శనం అవుతుందో లేదో, డీటీస్ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి మనం అప్పుడే మొబైల్లో ఆన్లైన్లో పెట్టేసుకుంటాం. ఆన్లైన్లో పెట్టేసుకుని కనీసం ఆన్లైన్లో అన్న చూద్దాం, దేవుణ్ణి దర్శనం చేసుకుందాం, క్లోజ్ చేయకముందే, డీటీస్ క్లోజ్ చేయకముందే అని ప్రయత్నం చేస్తాం. అంటే ఈ భయం అవసరమైన భయం, ఇది నిజమైనటువంటి భయం, ఇలాంటి భయం మనందరికీ ఉండాలి. అంతేకాని మనకి ఉండకూడని భయం ఏంటంటే మాయ ప్రభావం వల్ల కలిగినటువంటి భయం. ఓకే, సో ఇది ఇదే భయము ఇక్కడ గోపికల్లో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ రామారావు గురించి ఎంత శ్లోకం నెంబరు 4. నాలుగు నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మద్రోం. దొరకలేదు ప్రభుజీ. 4వ శ్లోకం. ఓకే, మీరు మీట్లో ఉండండి. శేషరత్నం మాతాజీ మీరు చదవండి. నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మద్రూప్ వికన సాధితో విశ్వగుప్తయేం సకౌదేయివాం సాత్వతాంకులేం. వికన సాధితో విశ్వగుప్తయే సుఖవదైవాం సాత్వితాంకులేం. హరే కృష్ణుడు. సఖా, వాస్తవం వాస్తవం మనకు నీవు యశోదాతనయుడవు కాక ఎల్ల శరీరదారుల హృదయములందు వసించియుండు సాక్షివై ఉన్నావు. విశ్వరక్షణము కొరకు బ్రహ్మదేవుడు నిన్ను ప్రార్థించిన కారణ నీవిప్పుడు సాత్వత కులమును జన్మించితివి. భాష్యము, నీవు సమస్త విశ్వరక్షణకు అవతరించితివి కనుక నీ భక్తుల నెట్లు నిర్లక్ష్యపరిచదవు అని ఇచ్చిన గోపికలు తెలుపగోరుచిరు. హరే కృష్ణ ప్రభు. తండ్రి ప్రమాణం. ఓకే, సో ఈ శ్లోకంలో పొగుడుతున్నారా పెడుతున్నారా? పొగుడుతున్నారు ప్రభుజీ. ఇంకా పరమాత్మగా నివసించి ఉన్నావు, విశ్వరక్షణ కొరకు బ్రహ్మదేవుడు నిన్ను దానికి రక్ష ప్రార్థించిన కారణ మీ నీవు ఇప్పుడు సాత్వత కులమును జన్మించేదివి. పొగుడుతున్నారా, కీర్తిస్తున్నారా? ఇస్తూ పోతున్నారు ప్రభుజీ. బాధతో పలుకుతున్నారు ప్రభుజీ, చాలా బాధగా ఉంది. బాధతోనే పలుకుతున్నారు కానీ 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 విమర్శిస్తున్నారా కృష్ణుడిని, లేకపోతే పొగుడుతున్నారా? లేదు ప్రభుజీ, పొగుడుతున్నారు ప్రభుజీ, పొగుడుతున్నారు పొగుడుతుంది, బాధతో పొగుడుతున్నారు ప్రభుజీ. కానీ పొగడట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. లేదు, ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఎక్కడ రాలేదు. వాస్తవమునకు నీవు యశోదాతనయుడు కాదు, ఎల్లరి శరీరధారుల హృదయమున యందు వసించి ఉన్న ఉండి ఉండి సాక్షివై ఉన్నావు. అంటే పరమాత్మను నీవు విశ్వరక్షణ కొరకు బ్రహ్మదేవుడు నిన్ను ప్రార్థించి ఉన్న కారణం నీవు ఇప్పుడు సాత్వత కులంలో జన్మించి. సాత్వత కులం అంటే యదువంశం. ఓకే, యదువంశంలో నువ్వు ఎందుకు జన్మించావు? స్వయంగా బ్రహ్మదేవుడు నిన్ను ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ప్రార్థన వల్ల నువ్వు యదువంశంలోకి వచ్చావు అని చెప్తారు. ఈ విషయాలను వాళ్ళకి ఎలా తెలిసి గోపికలకి? వాళ్ళకి సమస్తం తెలిసిపోయిందిగా ప్రభుజీ. వాళ్ళు జన్మ సమయంలోనే, యాక్చువల్ గా జన్మ సమయంలోనే గర్గముని చెప్పేశారు. ఓకే, అవన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయి అన్నమాట. ఓకే, ఈ విషయం పొగుడుతున్నారు లేకపోతే విమర్శిస్తున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇక్కడ యాక్చువల్ గా భవాన్ అనేటువంటి పదం వాడారు. ఓకే, భవాన్ అంటే గౌరవంగా మాట్లాడారు. ఒక మిత్రుణ్ణి, చాలా క్లోజ్ గా ఇంటిమేట్ గా ఉన్నటువంటి ఒక మిత్రుణ్ణి ఎప్పుడు అరే ఒరే అని పిలిచేటువంటి వాళ్ళని ఒక్కసారిగా మీరు అని అన్నారంటే ఏమన్నా ఏ ఉద్దేశంతో అన్నట్టు? మీరు చాలా గొప్పవాళ్ళు అండి, మీరు చాలా గొప్పవారు అని అన్నారు. మీరు చాలా గొప్పవారు అని అన్నారనుకోండి, అప్పుడు వ్యంగ్యంగా అన్నట్టు. అప్పుడు దాకా కృష్ణ కృష్ణ అన్న వాళ్ళు అప్పటి నుంచి మీరు మీరు అంటున్నారు. అంటే ఏంటి, దిప్పుతున్నారు. నువ్వు గోపికానందుడు అనుకుంటున్నావేమో, నువ్వు గోపికానందుడు కాదు అని చెప్తున్నారు. గోపిక అంటే ఇక్కడ గోపికానందుడు అంటే ఎవరు, గోపిక అంటే ఎవరు ఇక్కడ?
రాధారాణి అందరి గోపిక యశోద ప్రభుజీ. నందుడు అంటే నందనుడు అంటే పుత్రుడు. ఓకే, గోపికానందనుడు అని అంటే యశోదాపుత్రుడు. నువ్వేమో యశోదాపుత్రుడు అనుకుంటున్నావేమో, నువ్వేం యశోదాపుత్రుడు కాదు. యశోదాపుత్రుడు అయితే మాకు ప్రేమను పంచుతాడు, యశోదాపుత్రుడు అయితే మాకు కరుణను చూపిస్తాడు, యశోదాపుత్రుడు అయితే మేము ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు మమ్మల్ని రక్షిస్తాడు. యశోదాపుత్రుడు మాకు స్పందిస్తాడు, యశోదాపుత్రుడు అయితే మాకు స్పందిస్తారు అని నువ్వు మాకు స్పందించట్లేదు. ఒక పరమాత్మ లాగా సాక్షిలా నిలబడి కోపంగా అంటున్నారు. పరమాత్మ ఏం చేస్తాడు, పెద్ద కొండకి దూకి చనిపోదాం అని అనుకున్నాడు అనుకోండి, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నారు, పరమాత్మ ఆపేస్తాడా? ఆగు, పరమాత్మ ఏం చేస్తాడు, మనం చేసిన ప్రతి పనికి సాక్షిగా ఉంటాడు, చూస్తా ఉంటారు. ఎమోషన్ ఉండదు పరమాత్మకి, పరమాత్మకి భావం ఉండదు, పరమాత్మకి ఎమోషన్ ఉండదు. మన ఎమోషన్స్ కి పరమాత్మ స్పందించడు, గుణరహితుడు. మన ఎమోషన్ కి పరమాత్మ స్పందించడు, కేవలం వీడు ఇన్ని పాపాలు చేశాడని లెక్కేస్తాడు, వీడు ఇన్ని సాక్షిభూతంగా చూస్తారు. ఒకవేళ మీరు ఏదైనా కొండకి దూకాలని ప్రయత్నం చేశారనుకోండి, అలా చూస్తూ ఉండి చూసిన తర్వాత కొండ మీద నుంచి దూకిన తర్వాత యమరాజుకి లెక్కలే అవుతుంది, వీడు ఇన్ని పాపాలు చేశాడు, వీడి పుణ్యాలు చేశాడు, వీడికి శిక్షం ఇవ్వి, వీడికి ఇలాంటి శరీరం ఇవ్వు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి చెప్తాడు. అంటే నువ్వు ఒక పరమాత్మ లాగా ఏ ఎమోషన్ లేకుండా, అదే నంద గోపికానందనుడు అయితే మాతో అలా ఉండడు. ఓకే, గోపికానందనుడు అయినటువంటి వాడు మాతోటి ప్రేమను పంచుకుంటాడు, మాకు స్పందిస్తాడు. అంటే ఇక్కడ భగవంతుడికి పరమాత్మకి మధ్య ఉన్న తేడా చెప్తాడు. భగవంతుడు స్పందిస్తారు, భగవంతుడు మనకి ఏ కష్టం వచ్చినా మనతో నిలబడతారు, భగవంతుడు మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తారు, ఆర్తులకి అభయం ఇస్తారు. ఓకే, ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకంలో భయాన్ని పోగొట్టే అభయం ఇచ్చేటువంటి వాడు ఓకే అది భగవంతుడు. కానీ పరమాత్మ సాక్షిభూతుడుగా ఉంటారు, చూస్తూ ఉంటారు. నో ఎమోషన్, నువ్వేమన్నా చెయ్యి, నో ఎమోషన్, అలానే చూస్తూ ఉంటారు, సాక్షిలాగా నిలబడతారు పరమాత్మ. అది అంటే భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళకి పరమాత్మకి భగవంతుడికి మధ్య తేడా తెలుస్తుంది, భక్తిలో ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడికి పరమాత్మకి మధ్య తేడా లేదు. ఓకే, భగవంతుడు పరమాత్ముడే, పరమాత్ముడు భగవంతుడే, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలానే భావించాలి భగవంతుడిని. ఓకే, పరమాత్మ కూడా భగవంతుడే వాళ్ళకి. కానీ ఎప్పుడైతే భక్తిలో పురోగమిస్తారో వాళ్ళకి పరమాత్మ స్థాయిని దాటిపోతారు, మళ్ళీ భగవంతుడి స్థాయికి వెళ్తారు. భగవంతుడు స్పందిస్తారు, రెసిప్రికేట్ చేస్తారు, మన భావానికి రెసిప్రికేట్ చేస్తారు. అందుకని చూడండి, యశోదాతనయుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క రిలేషన్లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళతోటి ఉన్నటువంటి రిలేషన్లో వాళ్ళకి ఆ ఆనందాన్ని ఇచ్చారు. ఓకే, ఆ ఆనందాన్ని నువ్వు మాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు యశోదాపుత్రుడివి కాదు అని తిడుతున్నారు కృష్ణుడు ఇక్కడ. ఓకే, నువ్వు కేవలం పరమాత్మవి. ఓకే, అలాంటి నీవు ఇక్కడ రెండు జరుగుతున్నాయి. యాక్చువల్గా అయితే మనకి మనం విశ్వనాథ చక్రవర్తి భాష్యం చదివితే మనకి రెండు అర్థాలు చెప్తారు ఆయన. ఒకటి ఏంటంటే డైరెక్ట్ భావం చూస్తే నువ్వు గోపికానందనుడు కాదు, నువ్వు పరమాత్మ అంటే దేవాదిదేవుడివి అని ఒక పక్క పోగొడుతున్నారు. పైగా నీలాంటి ఆ దేవాదిదేవుడు స్వయంగా ఈ భూమి మీద సాత్వత కులంలోకి ఎందుకు వచ్చావు అని అంటే బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే వచ్చావు అని ఒక పక్క. డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే కృష్ణుణ్ణి దేవాదిదేవుడు అని వాళ్ళు పొగుడుతున్నారు. ఓకే, ఇండైరెక్ట్ మీనింగ్, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లో మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ భాష్యంలో ఏమని రాస్తారు అని అంటే నువ్వు పరమాత్మలా ఏ ఎమోషను లేదు నీకు. ఓకే, మా నంద సారీ మా గోపికానందనుడుకున్న ఎమోషన్స్ నీకు లేవు అని చెప్పేసి తిడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఐదో శ్లోకం. ప్రభుజీ సాత్వత కులం అంటే వైష్ణవులు కాదు, యదువంశం. యదువంశం నెక్స్ట్ లక్ష్మీ ఆత్మగురు అందరు. హరే కృష్ణ. విరిచితాభయం వృష్టి ధూర్యతే చరణమీయుషాం సంస్కృతే భయా. విరిచితాభయం వృష్టి ధూర్యతే చరణమీయుషాం సంస్కృతే భయా. కరసరోరుహం కాంతకామధం
శిరస దేహినా శ్రీకరగ్రహం కరసరోరుహం కాంతమకామదం శిరసి దేహినా శ్రీకరగ్రహం. వంశవృష్టి శ్రేష్ఠుడా, లక్ష్మీదేవి కరములను పట్టుకొనిడి నీ కర కమలములను సంసార భయముతో నీ పాదములను ఆశ్రయించడి వారికి అభయమును నొసగుము. ఓ కాంతుడా, అభీష్టపూర్వకముగు ఆ కరకమలములను మా శిరస్సులపై నిలుపుము. హరే కృష్ణ ప్రభు. సో అభయం గురించి మాట్లాడుతున్నారు. అభయత్వాన్ని ప్రదర్శించు, అభయత్వాన్ని మాకు ఇవ్వు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఎలా వస్తుందంట ఆ అభయత్వం? ఏ చేతులతో అయితే నీవు లక్ష్మీదేవి యొక్క చేతిని పట్టుకుని ఉంటావో ఆ చేతిని తీసుకొచ్చి నువ్వు మా నెత్తి మీద పెట్టు. అంటే మాకు అభయత్వాన్ని ప్రసాదించు అని వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. లక్ష్మీదేవి కరమును పట్టుకొని నీ కరకమలమును సంసార భయంతో నీ పాద పద్మములను ఆశ్రయించేది వారి అభయమును వసూలు. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారు గోపికలు, మేమేం తప్పు చేశాం? ఓకే, నేను మీ పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాను, నువ్వు జీతం ఇవ్వకపోయినా వచ్చి నీకు సేవ చేస్తాను, కనీసంగా మేము ఇక్కడికి రావడానికి అయ్యే ఖర్చులు నువ్వు ఇవ్వకపోయినా కానీ మేమే వచ్చేసాం. అడవిలోకి చాలా దూరంలో ఉంది అడవి యాక్చువల్గా, అయినా సరే మేమే వచ్చేసాం. ఇంత కష్టపడి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి, ఓకే, ఇంట్లో వాళ్ళకు కూడా ప్రేమ పంచకుండగా అర్ధరాత్రి కాడ ఇక్కడ ఉన్నటువంటి పులులు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, పాములు ఉన్నాయా అనేటువంటి భయం కూడా పొందకుండగా ఎందుకు నీ దగ్గరికి వచ్చాము? నువ్వు అభయం ఇస్తావు, నీ అభయత్వం కోసం వచ్చావు. నీ కరకమలాలు ఏవైతే ఉన్నాయంటే నీ చేతులు, ఏ చేతులవి? ఆ చేతులు లక్ష్మీదేవి చేతులు తాకినటువంటి చేతులు. అవి అభీష్టాన్ని ప్రదర్శించడం కోసం మా శిరస్సు మీదని నీ యొక్క చెయ్యిని ఉంచు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. ఓకే, సూర్యకుమారి మాత సరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. గజ జనాతిహాన్ వీరమోహితాం రజజనాతిహాం వీరయోషితాం నిజ జనస్మయా వంశనాస్మిత. భజసఖే భవాన్ కింకరీష్మనో జలరుహాసనం చారుదర్శయ. రజసఖే భవ కింకరీ స్మనో జలరుగాననం చారుదర్శయ. హరే కృష్ణ ప్రభు. వ్రజజనుల ఆర్తి నశింప చేయువాడా, సకల వనితల వీరుడా, నీ దరహాసము నీ భక్తుల యొక్క గర్వమును ధ్వంసమనొచ్చును. సకుడా, మమ్ము నీ దాసీలుగా స్వీకరించి నీ సుందర ముఖారవిందమును మాకు చూపు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే, వ్రజజన ఆర్తిహాన్, ఆర్తిహరుడు ఎవరికి? వ్రజజనానికి. వ్రజజనం అంటే అక్కడ వ్రజవాసులందరి యొక్క ఆర్తిని హరింపజేసేటువంటి నీవు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమస్యల నుంచి కూడా నువ్వే రక్షించావు వాళ్ళని, అలాంటి నీవు. ఇంకొకటి వీరుడు విను, ఎవరి పట్ల వీరుడు నువ్వు? అందరు వనితలు, వనితలకు, సకల వనితల వీరుడా, అందరు హీరో, వనితలకు, నువ్వు ఒక హీరో వనితలకు హీరో గోపి గోపికలందరికీ కూడా కృష్ణుడు వీరుడు, హీరో హీరో. హీరో అనమాట. ఓకే, నువ్వు మా పట్ల నువ్వు ఒక హీరోవి. ఓకే, సో అలాంటి నీవు నిజ జన స్మయ ధ్వంస న స్మిత, అంటే గర్వాన్ని నశింపచేసేటువంటి వాడు. ఎలా? ఒక చిరునవ్వుతోటి. యాక్చువల్గా ఇక్కడ గోపికలు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు. మేము గర్వితులమయ్యాము అనేటువంటి కారణంతో నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. మా గర్వాన్ని అణచడానికి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళనవసరం లేదు. మా గర్వాన్ని అణచడానికి నువ్వు ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు, మా గర్వం అణిగిపోతుంది. యాక్చువల్గా మనం ఎక్కువగా సేవ చేసి ఉన్నాం అనుకోండి, మనం బాగా సర్వీస్ చేసి ఉన్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం బాగా మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంపుల్లోనే సర్వీస్ చేసాం అనుకోండి, మన మనసులో ఒక చిన్న భావం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, చాలా సర్వీస్ చేశాను నేను ఈరోజు అని మనకు అనిపిస్తుంది కదా కదా, ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం. అలసిపోయామనిపిస్తుంది.
ఇంకొకటి మనం బుక్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రత్యేకించి మనం బుక్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎన్ని భాగవతం సెట్లు అమ్మాము, ఎన్ని భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేసాము. ఎస్పెషల్గా మొన్న జరిగినటువంటి భద్రపూర్ణిమ రోజు, ఓకే, ఎన్ని భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేసాము అనేటువంటిది కౌంటు. మనం ఆ కౌంటు టెంపుల్కి చెప్తాం, ఓకే, మా గ్రూప్లో మేము ఇన్ని భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేసాము అని. యాక్చువల్గా అదే అది ఎలా అనిపిస్తుందంటే ఒక్కొక్క సందర్భంలో ఆ చెప్పుకోవడం అనేటువంటిది వాళ్ళకంటే నేను ఎక్కువ చేయాలి, వేరే వాళ్ళకంటే నేను ఎక్కువ చేయాలి అనేటువంటి ఒక భావం కలుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా మన భావం అలా ఉండకూడదు. మనం ఏదైనా సరే కృష్ణుడికి సర్వీస్ చేసేటప్పుడు నేను చాలా ఎక్కువ సర్వీస్ చేసేసేయాలి, నేను అందరికంటే ఎక్కువ సర్వీస్ చేయాలి, నన్ను అందరూ గుర్తించాలి అనేటువంటి భావనలో మనం సర్వీస్ చేయకూడదు. ఓకే, గ్రూప్లో టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్న గ్రూప్లో మనం మెసేజ్లు పెడతాం, హరే కృష్ణ అందరికీ, కృష్ణుడి దయ వల్ల ఈరోజు మేము 15 భాగవతం సెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాము అని పెడతాం. పెట్టేదైతే కృష్ణుడి దయ వల్ల అనేది పెడతాం, కానీ మనసులో భావన అయితే నేను చేశాను అనేటువంటి భావన అయితే ఉంటుంది మనకి. ఓకే, అంటే మనం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, అంటే భగవద్గీత కూడా మనం ఒక బాక్స్ భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేసాము, అయితే రెండు బాక్సులు భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకి ఎంతో ఆనందం ఉన్నది. మీరు ఎన్ని చేశారు? నేనైతే 15 చేశాను, నేనైతే 20 చేశా అని చెప్పుకుంటాం. ఓకే, ఈ గర్వం అనేటువంటిది మనకు బాగా వచ్చినప్పుడు మనం మన గురువు ముందు కూడా అలానే చెప్పుకుంటున్నప్పుడు గురువు మన వైపు చూసి చిరునవ్వు నవ్వుతాడు. ఓకే, ఆ చిరునవ్వులో మనకు అర్థమైపోతుంది అనమాట. ఏమైనా అర్థమవుతుంది, నువ్వు చేశాను అనుకుంటున్నావా? అది నువ్వు చేసింది కాదు, స్వయంగా ప్రభుపాద చేసింది, అహంకారం వచ్చేసింది అని అర్థమవుతుంది. కృష్ణుడు కృపతో జరిగింది, మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అంటే ఒక నవ్వు ఎలా నవ్వుతాడంటే ఇంకా ఎంత అజ్ఞానంలో ఉన్నావు, నేను చేశాను అనేటువంటి భావనలోనే ఇంకా ఉన్నావు అనేటువంటి ఒక అజ్ఞానాన్ని చూసి జాలిపడి ఒక నవ్వు నవ్వితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఏమిటి గురు మహారాజు అంత ఇదిగా రెస్పాండ్ అవ్వలేదు, ఇలా నవ్వేశారు అని అనిపిస్తుంది అనమాట. అంటే మనం మన గర్వంతో మనం ఇన్ని చేసాము అన్ని చేసామని మనం చెప్పుకుంటున్నామేమో అనేటువంటి ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చిరునవ్వు చాలు మన గర్వం అణిగిపోవడానికి. ఓకే, ఆ నవ్వు కూడా ఎలా ఉంటుంది, తల ఊపుకుంటూ అని నవ్వారనుకోండి, వెంటనే దిగిపోద్ది అనమాట మన గర్వం. అలాంటి ఒక నవ్వు చాలు నువ్వు నవ్వితేనే సమస్త లోకంలో ఉన్నటువంటి సమస్త జనుల యొక్క గర్వం అనేటువంటిది ఒక్కసారిగా అణిగిపోతుంది. అలాంటిది నువ్వు మాకు విరహాన్ని కలిగించి మరి మా గర్వాన్ని తగ్గించాలి అనుకోవడం న్యాయం కాదు. ఓకే, మాకు దొరక్క దొరికినటువంటి అవకాశాన్ని కూడా నువ్వు మాకు గర్వం, యాక్చువల్గా అయితే ఇది మా గర్వం కాదు. ఓకే, ఇది మా గర్వం కాదు, యాక్చువల్గా గోపికలకు కలిగినటువంటిది ఆనందం, గోపికలకి కలిగింది ఆనందం, దొరక్క కృష్ణుడు దొరికాడు అనేటువంటి ఆనందం. కానీ ఆ ఆనందంని నువ్వు గర్వం అనుకున్నావు, ఒకవేళ నువ్వు గర్వమే అనుకున్నావు అనుకో, ఆ గర్వాన్ని కూడా ఒకవేళ నువ్వు అణచాలి అని అనుకుంటూ ఒక్క నవ్వుతోటి అణిచేయచ్చు కదా, నువ్వు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు, మా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు అని చెప్పేసి వాళ్ళు అంటారు. తర్వాత భజసఖే భవత్ కింకరి స్మనో, సఖి అంటే సఖుడా అని అర్థం. ఓకే, భజ అంటే కీర్తన, మనం చేస్తాం కదా, భజిస్తాం కదా, అంటే పూజ. ఓకే, నీ దాసీలుగా నీకు మేము సేవ చేస్తాం సఖుడా అని అడుగుతున్నాను. నీ దాసీలుగా మేము నీకు సేవలను చేస్తాము, జలరుహాననం అంటే జలరుహాననం అంటే జలరుహాననం అంటే ఎందుకు జలరుహాననం అని అన్నారు ముఖారవిందాన్ని? జలరుహాననం చారు దర్శయ, చారు అంటే సుందరం, నీరు లాగా స్వచ్ఛంగా ఒకసారి కనిపించండి. అందమైనటువంటి కమలం ఎక్కడొస్తుంది? నీళ్ళు ధరించినటువంటి అందమైనటువంటి కమలం లాంటి అందం నీది, అలాంటి అందమైనటువంటి ముఖాన్ని మాకు దర్శనం ఇవ్వు అని చూపించు. ఈ విధంగా వాళ్ళు కోరుతున్నారు. ఇంకా 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 7వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం మాతాజీస్. సో ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, ఏం పడతారు అనేటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ.
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 हरे।